భారీ వృక్షం విరిగిపడడంతో ఇల్లు మొత్తం ధ్వంసమైన ఘటన విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం జర్రల పంచాయతీ డేగలపుట్టు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇంటిలో ఉన్న వ్యక్తులంతా ఆరుబయట చలిమంట కాగుతుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వృక్షం కూలిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడంతో హుటాహుటిన జర్రల పంచాయతీ లైన్ మెన్ సత్తుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ను నిలుపుదల చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ వృక్షం ఇంటిపై పడడంతో ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెంటనే తమ గ్రామానికి వచ్చి సందర్శించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు పాంగిడొంబు కోరుతున్నాడు. నా పేరు పాంగిడొంబు, డేగల్పుట్టు, జర్రల పంచాయతీ, ముంచంగిపుట్టు మండలము. మా ఇల్లు మీద చింత చెట్టు పడిపోయింది. అంతా ఇల్లు మొత్తము గుండుగుండలు అయిపోయి శిథిలిపోయింది. అన్ని నష్టం పోయింది. తప్పేమో, లేకపోతే అందరూ చచ్చిపోవలసింది. ఇంటి కుటుంబం అందరూ 10 గంటల రాత్రిలో చెట్టు పడిపోయింది. మీరు అప్పుడు ఎక్కడ ఉండేరు? అలా అగ్గిమంట దగ్గర ఉన్నాము. అధికారులు నష్ట పరిహారం ఇస్తామని మేము కోరుతున్నాము. ఎవరైనా వచ్చారా చూడడానికి? అందరూ వచ్చి ఉన్నారు. ఇంటి దగ్గర దగ్గర వాళ్ళు అధికారులు ఎవరైనా వచ్చారా? అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడు ఉదయము 10 అయి ఉంటది. ఇయారావు గారు వచ్చారు. ఇయారావు కూడా పొట్టు తీసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చూశారు. అందరూ నష్టపరిహారం డేగల్పుట్టు విలేజ్ జర్రల పంచాయతీ ముంచు మండలం. రాత్రి సమయం 10 గంటల టైంలో ఇక్కడ చింత చెట్టు మా చిన్నన్న వాళ్ళు ఇంటి మీద పడిపోయింది. వాళ్ళకి ప్రమాణం అంటే వాళ్ళు బయట చలి మంటలు ఉండడం వల్ల వాళ్ళకి ప్రమాదం తప్పింది. మీరు అధికారులు ఏమైనా నష్టపరిహారం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఉదయం విఆర్ఓ గారు కూడా వచ్చి ఫోటో తీసి వెళ్ళారు. అధికారులు వచ్చారు. అలాగే మా ఇల్లు దగ్గర కూడా ఒక కరెంటుతంబం విరిగిపోయి పడిపోయింది. ఇల్లు కూడా ధ్వంసమైంది. అది కూడా మీరు ఏమైనా అధికారులు మాకు స్పందించి మాకు నష్టపరిహారం కల్పిస్తారని కోరుకుంటున్నాను. సత్యబాబు, నాది జర్రల పంచాయతీ లైన్ మెన్ నేను. నాకు సుమారు 10 గంటల టైంలో నాకు ఇన్ఫామ్ చేశారు ఇలా ప్రమాదం జరిగిందని. నేను ఉటావుటిగా మా సబ్ స్టేషన్ ఫోన్ చేసి కరెంట్ ఆపడం జరిగింది. నేను ఇక్కడ పరామర్శించి ఈ లైన్ మొత్తం కోసి మాకు ఆల్టర్నేట్ గా ఉంచాము. ఇప్పుడు నేను 12 గంటల సమయంలో నేను కరెంటు రెక్టిఫై చేయగలను. అలాగే మా స్తంభాలు కూడా ధ్వంసం అయింది. అదంతా ఇచ్చేసి ఇరిగిపోయే అదే పోలు ఇరిగిపోయింది. మిగతాది అంతా చిన్న క్రేక్ ఇచ్చింది. అది కూడా మేము ఇచ్చేసి సప్లై ఇస్తాం. కరెక్ట్ సమయంలో సప్లై ఇవ్వగలం. ఫోల్స్ అన్ని మారుస్తారా? ఆ క్రేక్ ఇచ్చిన ఫోల్స్ మా పై అధికారికి తెలియజేస్తాం. సుమారుగా 5 ఫోల్స్ క్రేక్ ఇచ్చాయన్నారు కదా? ఆ క్రేక్ ఇచ్చాయి. అది పాత ఫోల్స్ చాలా రోజులు అయింది కదా. అది కూడా మేము ఏగారి దృష్టిలో. నా పేరు పాంగిడొంబు, డేగల్పుట్టు, జర్రల పంచాయతీ, ముంచంగిపుట్టు మండలము. మా ఇల్లు మీద చింత చెట్టు పడిపోయింది. అంతా ఇల్లు మొత్తము గుండుగుండలు అయిపోయి శిథిలిపోయింది. అన్ని నష్టం పోయింది. తప్పేమో, లేకపోతే అందరూ చచ్చిపోవలసింది. ఇంటి కుటుంబం అందరూ 10 గంటల రాత్రిలో చెట్టు పడిపోయింది. మీరు అప్పుడు ఎక్కడ ఉండేరు? అలా అగ్గిమంట దగ్గర ఉన్నాము. అధికారులు నష్ట పరిహారం ఇస్తామని మేము కోరుతున్నాము. ఎవరైనా వచ్చారా చూడడానికి? అందరూ వచ్చి ఉన్నారు. ఇంటి దగ్గర దగ్గర వాళ్ళు అధికారులు ఎవరైనా వచ్చారా? అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడు ఉదయము 10 అయి ఉంటది. ఇయారావు గారు వచ్చారు. ఇయారావు కూడా పొట్టు తీసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చూశారు. అందరూ నష్టపరిహారం
పంపిస్తారు.